వెల్కమ్ బ్యాక్. ఏపీ ఉద్యోగ సంఘాల ఉద్యమాన్ని 2009 కేసీఆర్ దీక్షతో సిపిఐ నారాయణ పోల్చారు. ఉద్యోగులను ఏపీ ప్రభుత్వం బ్లాక్ మెయిల్ చేస్తోందన్నారు. ప్రభుత్వ ఒత్తిడి వలన 23% ఫిట్మెంట్ కు ఒప్పుకున్నారన్నారు. తక్కువ ఫిట్మెంట్ ఇచ్చి ధరలను పెంచడం సరైంది కాదన్నారు. ఏపీ ఎన్జీఓల పోరాటానికి మద్దతుగా ఉంటామని సిపిఐ నారాయణ తెలిపారు. అది నయాన్నో భయాన్నో ఏం చేశారో తెలియదు, కానీ ఆ రోజు ముఖ్యమంత్రి సమక్షంలో అంగీకరించారు. అంటే ఫిట్మెంట్స్ బెనిఫిట్స్ కూడా పోగొట్టుకొని ఎప్పుడు ఎంజాయ్మెంట్ వేసి పోగొట్టుకోరు. 27% నుంచి ఇంకా పెరుగుతుందని చూస్తారు తప్ప 23% తగ్గిస్తారని అనుకోరు. అయితే దీనిలో 3 రకాల ధోరణులు ఉన్నాయి. ఒక ధోరణి ఏంటంటే గవర్నమెంట్కి అనుకూలంగా ఉన్నటువంటి ధోరణి ఉంటుంది. రెండవది 65 సంవత్సరాలు పెంచారు కాబట్టి కొంతమందికి ఒక కానుక ఇచ్చినట్టుగా అయిపోయింది. మూడవది బ్లాక్మెయిల్ చేశాను విన్నా నేను, ఎన్జిఓ నాయకులు కూడా బ్లాక్మెయిల్ చేయడం ద్వారానే వాళ్ళు ఒప్పించారని. చివరికి ఏమైంది, అంగీకరించారు. జనం తిరగబడుతున్నారు, ఎక్కడికైనా తిరగబడి ఎన్జిఓ నాయకులు తలనొప్పులు చేస్తున్నారు. ఇప్పుడు అర్థమైంది ఏంటంటే బలవంతం చేయడం కాకుండా వీళ్ళని అంగీకరింప చేయించాలంటే వాళ్ళని సంతృప్తిపరచాలి. సంతృప్తిపరచకుండా బ్లాక్మెయిల్ చేసి లొంగ తీసుకోవడం బ్రేబులు ఇచ్చు చేస్తే ఎట్టుంటుందో అర్థమైంది. ఇప్పుడు ఉద్యోగస్తులు ఒప్పుకోవడం లేదు. హెచ్ఆర్ఏ కట్ చేస్తారా, ఫిట్మెంట్ డెమెంట్ బెనిఫిట్స్ కట్ చేస్తారా, ధరల మాత్రం పెరుగుతూ ఉంటాయా.